హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిచ్చల్ హోమీ. ఈరోజు మనం బ్యాచిలర్ స్పెషల్ కిచడీ చూద్దాము. బ్యాచిలర్ స్పెషల్లో ఈరోజు బ్యాచిలర్స్కి ఫాస్ట్గా చేసుకునేలాగా వెజిటబుల్స్తో కిచడీ చెప్తాను. మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా ఉందో కిచడీ, చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు, నేను 3 బంగాళదుంపలు తీసుకున్నానండి. 3 బంగాళదుంపలు, 1 ఉల్లిపాయ, 1 టమాటా, 2 పచ్చిమిర్చి, వాటన్నిటిని నేను ముక్కలుగా తరుక్కుంటున్నాను. అలాగే 1 గ్లాస్ బియ్యం తీసుకుని ఒక బౌల్లో ముందుగానే వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టాను. ఒక 15 మినిట్స్ నానబెడితే చాలా బాగుంటుందండి రైస్. నేను స్టవ్ మీద ఒక పాన్ పెట్టి వేడి చేస్తున్నాను. ఈ పాన్ కుక్కర్ అయితే అందరి దగ్గర ఉంటుందండి, బ్యాచిలర్స్ దగ్గర, అందుకే దీంట్లో చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులో జీలకర్ర, లవంగాలు, యాలకులు, మసాలా సామాన్లు మన దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోవచ్చండి. అలాగే ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం అందులో తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకుందాము. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలా కొంచెం పాన్ పట్టుకొని కూడా మనం షేక్ చేయొచ్చు. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు, టమాటా, పచ్చిమిర్చి ఇందులో వేసేద్దాం. ఇవి కూడా వేసిన తర్వాత బాగా కలపాలండి అన్నిటినీ. స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఈ మసాలాలు, ఈ కూరగాయ ముక్కలు అన్నీ కలిపి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కొంచెం అందులో ఉప్పు, 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి. పసుపు 1/2 టీ స్పూన్ సరిపోతుంది. 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఉప్పు, కారం, పసుపు కూడా కూరగాయ ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా కొంచెం ఉడికే వరకు మనం ఉంచి, తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని కొంచెం కడిగేసి ఆ వాటర్ తీసేసి ఇందులో వేసుకోవాలి. ఇలా రైస్ వేసి కూరగాయ ముక్కలతో కలిపేసినప్పుడు అండి మనకు రైస్ చక్కటి టేస్ట్ వస్తుంది. కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత మనం గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు వాటర్ కూడా కొంచెం కొంచెం బాయిల్ అవుతున్నాయి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాము. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మూడు విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు చూద్దాం కుక్కర్లో కిచడీ ఎంతవరకు రెడీ అయిందో. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కిచడీ. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం అడుగు నుంచి. చక్కగా పొడపొల్లాడుతూ చాలా బాగా వచ్చిందండి. ఓకే బ్యాచిలర్స్, చూసారు కదా ఎమ్మీ ఎమ్మీ కిచడీ మీరు ఎంత ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి మా రెసిపీని మాకు తప్పకుండా కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.